ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఎదగకూడదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎదిగినటువంటి రాష్ట్రాలలో మిగతా పార్టీలు దెబ్బతిన్నాయి ఒక బ పశ్చిమ బెంగాల్లో ఎక్కడో ఐదో స్థానంలో ఉన్నటువంటిది కాస్త ఏకంగా వచ్చి వాళ్ళ రెండో స్థానానికి కూర్చుని మొదటి స్థానానికి పోటీపడింది ఎక్కడో నాలుగో స్థానంలో ఉన్నటువంటి ఒరిస్సాలో ఇప్పుడు ఏకంగా రెండవ స్థానానికి వచ్చి చేరింది నెక్స్ట్ ట్రిప్కి మొదటి స్థానం కోసం కొట్లాడుతోంది ఎక్కడో ఆరో స్థానంలోని ఏడో స్థానంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఏకంగా ప్రభుత్వంలో ఉంది ఇదర్ ఫస్ట్ ఆర్ సెకండ్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రాకూడదని ఆశించేటువంటి శక్తులు ఈ రెండు రాష్ట్రాల్లోనే వామపక్ష భావజాలతో కూడినటువంటి యాజమాన్యాల పత్రికలు యాజమాన్యాల ఛానళ్ళు ఈ రే ఉభయ తెలుగు రాష్ట్రాలని శాసిస్తున్నాయి నడిపిస్తున్నాయి అందులో ఉన్నటువంటి చీఫ్ ఎడిటర్ల దగ్గర నుంచి అందులో ఉన్నటువంటి ప్రధానమైన జర్నలిస్టుల దగ్గర నుంచి అందులో ఉన్నటువంటి యాజమాన్యాలు కూడా వామపక్ష భావజాలతో కూడినటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు లేదంటే అవకాశవాదానికి సంబంధించినటువంటి వ్యవహారాలతో ఆ పార్టీతోను ఈ పార్టీతోను లింకప్ అయినటువంటి వాళ్ళే ఉన్నారు ఈ ప్రాంతీయ పార్టీలతో కలిసి సాగేటువంటి వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీని తొక్కి తొక్కి నారతిస్తారు ఏ కొద్దిగా ఎదుగుతున్నా చంపేస్తారు దాన్ని అయితే తమతో పాటు తమ వేసుకునేటువంటి పార్టీలకు అండగా నిలబడాలి లేదంటే కనుక మూసుకు కూర్చోవాలి ఇది భారతీయ జనతా పార్టీ చేయాల్సినటువంటి పని లేదా వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియా వింగ్తోనో లేదా మరొకటో ప్రత్యక్షంగా దిగాల ఇప్పుడైతే ప్రస్తుతం చూస్తూ ఉంటే తెలుగుదేశంతో పొత్తుకి ఇది అంటే ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో పొత్తుకి తెలుగుదేశం రకరకాల ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ దూరం దూరం అంటున్న ప్రతి క్షణం నుండి కూడా ప్రారంభమైనటువంటిది భారతీయ జనతా పార్టీకి అటాకింగ్ గేమ్ అన్నటువంటిది ఆ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రభావితం చేయాలనుకున్నటువంటి ఆంధ్రజ్యోతి ఈనాడు కేంద్రాన్ని దొంగగా చేసి చూపెడతా అనునిత్యం స్టోరీలతో కుమ్మి కుమ్మి పడేస్తూ ఉన్నారు సుదీర్ఘకాలం పాటు అవినీతి అరాచకం అంటూ ఏ కాంగ్రెస్ పార్టీనైతే వీళ్ళు దూరంగా పెట్టించారో అదే పార్టీని ఇప్పుడు భుజాన వేసుకుని ఆ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానం చేయడానికి చేయాలన్నా చంద్రబాబు గారి కలం నిజం చేయడానికి కూడా రెడీ అవుతూ భారతీయ జనతా పార్టీని తొక్కేయడానికి రకరకాలైనటువంటి అస్త్రాలు శస్త్రాలు వదులుతూనే ఉన్నారు అదే సందర్భంలో సాక్షికి కూడా అదే అవసరం ఏంటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎదగకూడదు అలాగే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని శత్రువుగా బూచిగా చూపెట్టి దాంతో కొట్లాడేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డిని చూపెట్టగలిగినప్పుడే సాధ్యమవుతుంది కాబట్టి అటు సాక్షి కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైనా జగన్కి అనుకూలమైనటువంటి ఫలితాలు కేంద్రం వచ్చినప్పుడు మాత్రమే పాజిటివ్ ప్రొజెక్ట్ చేస్తే మిగతా అంతా కూడా కేంద్రాన్ని దొంగగానే చూడండి అందరూ కలిసి తొక్కుతూ ఉన్నప్పుడు చిదిమి పడేస్తూ ఉన్నప్పుడు స్పష్టతతో కూడిన ప్రణాళికతో ఇదిగో మేం పవర్లోకి వస్తే ఇది చేస్తాం మేం పవర్లోకి వస్తే ఈ సంక్షేమాలు ఉంచుతాం మేము పవర్లోకి వస్తే రాష్ట్రానికి ఇచ్చేస్తాం వెళ్ళండి కూర్చోండి కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వంతో కూర్చోండి ఏమేం కావాలో అడగండి వాళ్ళు ఇస్తారో తేల్చుకోండి ఆ తేల్చినవి తెచ్చి ఊరువాడ ప్రచారం చేయండి ఇది మేము వస్తేనే సాధ్యం అని చెప్పండి లేదా ఇంటికెళ్ళి కూర్చోవడానికి సిద్ధపడండి శాంతం ఒక సుదీర్ఘకాలం పాటు సర్వనాశనం అయిపోయినటువంటి బహుజన సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోవడం వల్ల విఫలమైంది ఇక్కడ అదే జరుగుతుంది తేల్చుకోవాల్సింది బీజేపీని